హలో వెల్కమ్ టు ట్రెండీ విలేజ్ కిచెన్ ఇవాళ మనం క్రిస్పీ మసాలా పడేలా చేయాలో చూద్దాము రోడ్ సైడ్ దొరుకుతాయి కదండీ సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి ముందుగా పచ్చనగపప్పు టూ గ్లాసెస్ తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోండి పప్పు అనేది బాగా నానతుంది పప్పు అనేది మనకి ఈ విధంగా నానాలి మనం పప్పులోకి ఈ ఆనియన్స్ అల్లము కొత్తిమీర కరివేపాకు ధనియాలు మొగ్గ చెక్క తీసుకున్నాము ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టిన పప్పు ఒక చారెడు పక్కన పెట్టుకొని మిగతాదంతా మనం ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో అల్లము మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా అల్లము తెల్లగడ్డ ధనియాలు మొగ్గ చెక్క వేసుకోవాలి ఇందులో గల్లుప్పు ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని దీన్ని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మీడియం మీడియంగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ బౌల్లోకి ఆ పిండిని మొత్తం తీసుకోవాలి మనకి ఇలా పప్పు పక్కన పెట్టుకోవడం వల్ల అక్కడక్కడ మనకి ఆ వడల్లో పప్పు అనేది క్రిస్పీగా తగులుతుంటుంది ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాము ఇది మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేయాలి ఈ లోపు ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసుకున్నాను ఈ ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కాలి ఇది హీట్ ఎక్కాక మనం చిన్న చిన్నగా రౌండ్ షేప్లో వడలు వేసుకుంటూ బాండి మొత్తం ఫిల్ చేయాలి ఇవి మనకి ఈ విధంగా రెడ్డిష్ కలర్లో రావాలి తర్వాత ఇవి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఆయిల్ ఉంటుంది కదా వడలికి అదంతా దానికి ఉంటే ఈ టిష్యూ పేపర్కి అయిపోతుంది మళ్ళీ ఇంకొక వాయి వేసుకుంటున్నాను ఇవి కూడా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇవి ఒక్కొక్కటిగా వీటిని తిరిగేసుకోవాలి లేకుంటే ఒక సైడ్ కాలుతుంది ఒక సైడ్ కాలకుండా ఉంటుంది అందుకోసం ఒక్కొక్కటిగా మనం తిరిగేసుకోవాలి వాడని ఇప్పుడు మనం ఇవన్నీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి బాగా కాలిపోయాయండి ఇప్పుడు తీసేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవాడ ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ నుంచి స్కూల్ నుంచి వస్తారు కదా పిల్లలకి ఇవి చేసి పెట్టండి అంతే టేస్టీ అయిన క్రిస్పీ మసాలా వడ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్